మిస్ విశ్వంబర్తో వెల్కమ్. చిరు త్రిష పిక్ వైరల్. స్టాలిన్ సినిమా తర్వాత మళ్ళీ త్రిష చిరంజీవి కలిసి నటించలేదు. ఆచార్య సినిమాకు ఈ ఇద్దరు కలిసి పని చేయాల్సి ఉంది, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ త్రిష తప్పుకుంది. ఆయన త్రిష తప్పుకుని మంచి పనే చేసింది. చివరకు ఆచార్య నుంచి హీరోయిన్ పోషన్ కూడా తీసేశారు. కాజల్ చిరంజీవి సీన్లను ఆచార్య మూవీ నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిష చిరంజీవి కాంబోలో విశ్వంబర సెట్ అయింది. విశ్వంబరలో హీరోయిన్ త్రిష అంటూ ఇన్ని రోజులు రూమర్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి హీరోయిన్ త్రిష ఎంట్రీ ఇచ్చింది. ఆ రూమర్లే నిజమని తేలిపోయింది. చిరంజీవి ప్రత్యేకంగా త్రిషను స్వాగతించాడు. విశ్వంబర టీం త్రిషకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. త్రిషకు వేరే సినిమా రావడంతో వెళ్లిపోయిందని స్టేజ్ మీదనే చిరంజీవి అన్నారు. కానీ త్రిష మాత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పింది. దీంతో ఇకపై చిరంజీవి త్రిష కలిసి కనిపించరేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ మధ్య మన్సూర్ అలీ ఖాన్ వివాదంలో త్రిషకు మద్దతుగా చిరంజీవి నిల్చున్న సంగతి మనకు తెలిసిందే. అలా చిరంజీవి మద్దతు ఇవ్వడంతో విశ్వంబరలో త్రిష కన్ఫర్మ్ అయింది అన్నట్లుగా రూమర్లు వినిపించాయి. ఏదేమైనా కూడా ఇప్పుడు చిరంజీవి త్రిష కలిసి విశ్వంబర కోసం పనిచేస్తున్నారు. వశిష్ఠ ఈ చిత్రం కోసం వేరే ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. కాన్సెప్ట్ టీజర్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. పంచభూతాల కాన్సెప్ట్ తో ఏదో వండర్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు వశిష్ఠ. మేకింగ్ టేకింగ్ ఎలా ఉంటుందో అంతా కూడా బింబిసార సినిమాతో చూశారు. మరి వచ్చే సంక్రాంతికి ఈ విశ్వంబరతో వశిష్ఠ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఆల్రెడీ వచ్చే సంక్రాంతికి జై హనుమాన్ శతమానం భవతి 2 విశ్వంబర కట్జీ వేసిన సంగతి మనకు తెలిసిందే. వెల్కమ్ గార్జియస్ అంటూ త్రిషను స్వాగతించాడు చిరంజీవి. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత ఇలా మెగాస్టార్ తో కలిసి నటిస్తుండడం ఆనందంగా ఉంది. ఎంతో గొప్పగా స్వాగతించారు చిరు సార్ అని త్రిష ట్వీట్ చేసింది.